Good morning, all of you. Samshishta Sammelanada Airport Tours. Antara Arbitral Yaka సంశిష్ట సమ్మేళనాలు ఏ విధంగా ఏర్పడతాయి అనేది నిన్న మనం రెండు ఎగ్జాంపుల్ చూసాం. అంటే N-1 × D ఆర్బిటల్స్ లో సమ్మేళనాలు అనేవి ఏ విధంగా ఏర్పడతాయి అనేది నిన్న మనం రెండు ఎగ్జాంపుల్స్ చూసుకోం. అయితే ఈరోజు సెకండ్ వన్ వచ్చి బాహ్య అంటే N-2D ఆర్బిటాల సంశిష్ట సమ్మేళనాలు బాహ్య ఆర్బిటల్ N-2D మనం ముందు మాట్లాడుతున్నాం ఆర్బిటల్ సంశ్లిష్ట సమ్మేళనాలు సంశ్లిష్ట సమ్మేళనాలు బాహ్య ఆర్బిటాల సంశ్లిష్ట సమ్మేళనాలు. అయితే ఈ బాహ్య ఆర్బిటాల సంశ్లిష్ట సమ్మేళనాలు అంటే మనకి దీనిలో కూడా సంశ్లిష్ట సమ్మేళనాలు అనేవి ఏ విధంగా ఏర్పడుతున్నాయి వాటి యొక్క వాటిలో ఉన్నటువంటి సెంట్రల్ మెటల్ అయానికి లైగెండ్ మధ్య బాండింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది అని గురించి మనం చూస్తే ఎగ్జాంపుల్ చూస్తాం. ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ కోబాల్ట్ ఎగ్జాంపుల్ కోబాల్ట్ అంటే దీనికి ఈ సంశ్లిష్ట సమ్మేళనం అనేది ఏ విధంగా ఏర్పడుతుంది అనేది మనం చూసినట్లయితే దీని యొక్క సెంట్రల్ మెటల్ అయాన్ కేంద్ర లోహ అయాన్ ఏంటిది కోబాల్ట్ అంటే కోబాల్ట్ అనేది మనకి ఇక్కడ మెటల్ లోహము. ఇందులో మనకి లైగాండ్ ఏమవుతుంది లైగాండ్ ఫ్లోరిన్ అవుతుంది ఓకేనా. అంటే మనకి ఇక్కడ మెటల్ లైగెన్స్ ఇక్కడ మనకి లైగెన్స్ అనేవి 6 ఉన్నాయన్నమాట ద్వితీయ సంయోజకత అన్నది ఇక్కడ ఉన్నటువంటి దీన్ని ప్రైమరీ దీన్ని సెకండరీ వ్యాలెన్సీ అని ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిడేషన్ స్టేట్ ని ప్రైమరీ వ్యాలెన్సీ అని మనం మొదట్లో మాట్లాడుకున్నాం. అయితే దీని యొక్క స్ట్రక్చర్ వేసే ముందు మనకు ఉన్నటువంటి మెటల్ అయాన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం మనం తీసుకుంటాం. కోబాల్ట్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం కోబాల్ట్ యొక్క పరమాణు సంఖ్య ఫస్ట్ దీని యొక్క పరమాణు సంఖ్య మనం చూసినట్లయితే ఎంత నెంబర్ 27 ఉంటుంది 27. అయితే 27 యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం మనం రాస్తే దీని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఆర్బాన్ ఇంటిది ఆధారం తీసుకున్నాం దీని దగ్గర ఉన్నటువంటి నోబెల్ గ్యాస్ ఉపయోగించుకుని దీని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాస్తామన్నమాట. అప్పుడు ఆర్బాన్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 18 తీసేస్తే మనకి ఎన్ని రావాలి మొత్తం 8 రావాలి 3D7 4S2 9 కదా 18 + 9 27 4S2 4P0 4D0 అది దీని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం. ఏది తీసుకుంటే కోబాల్ట్ దీన్ని ఎలా తీసుకుంటాం
ఇందులో 1, 2, 3, 4, 5, 6, 7 ఎలక్ట్రాన్స్ డి ఆర్బిటల్ ఎస్ ఆర్బిటల్ లో 2 ఎలక్ట్రాన్స్ పి డి రెండు కూడా ఖాళీ ఆర్బిటల్స్ ఓకేనా ఈ విధంగా దానిలో తీసుకుంటే మరి కోబాల్ట్ యొక్క CO ప్లస్ 3 యొక్క పరమాణు సంఖ్య పరమాణు సంఖ్య ఎంత అవుతుంది 24 24 అప్పుడు దీనికి ఎలా రాస్తాం ఆర్గాన్ 3D6 4S0 4P0 4D0 ఇప్పుడు దీని ప్రకారం చూసుకుంటే ఇది ఈ ఆర్బిటల్ ఏదైనా చూసుకున్నప్పుడు 1, 2, 3, 4, 5, 6 0 ఇవన్నీ కూడా ఖాళీ ఆర్బిటల్స్ ఓకే ఈ విధంగా మనకి ఫస్ట్ కోబాల్ట్ యొక్క పరమాణు సంఖ్య మరియు ఎలక్ట్రాన్ విన్యాసాలని ఈ విధంగా తీసుకుంటాం మనకి చూడండి హైబ్రిడైజేషన్ చూడాలి అంతే కదా ఇది యొక్క సంకరీకరణ ఏ విధంగా జరుగుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి S(P)3(D)2 ఎందుకంటే మనకు లైగేన్స్ అనేవి సిక్స్ లైగేన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి ఖాళీ ఆర్బిటల్స్ అనేవి ఎన్ని ఉన్నాయి సిక్స్ ఖాళీ ఆర్బిటల్స్ తీసుకుని మనకి బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది అప్పుడు ఏమవుతుంది ఎస్పీ త్రీ డి టూ అంటే ఇక్కడ మనకి SP3D2 హైబ్రిడైజేషన్ అనేది ఇక్కడ మనకి జరుగుతుంది ఓకేనా SP3D2 హైబ్రిడైజేషన్ జరుగుతుంది అంటే దీంట్లో మనకి లైగేన్స్ వచ్చి ఇక్కడ మనకి బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఇంకేమంటాడంటే బలమైనటువంటి లైగేన్ ఇక్కడ మైనస్ అనేది బలమైనటువంటి లైగేన్ CO ప్లస్ 3తో మనకు బలమైనటువంటి లైగేండు CO ప్లస్ 3తో మనకి SP3D2 సంకరీకరణంలో పాల్గొని 6 సంకర ఆర్బిటాళ్లను ఏర్పరచును ఏమంటాడు 6 సంకర ఆర్బిటాళ్లను ఏర్పరచును ఇక్కడ మనకి బలమైనటువంటి లైగాండ్ బలమైన లైగాండ్ F minus CO plus 3 ion so CO plus 3 ion so Sankari Karnam so Palguni Sankari Karnam so Palguni Manake all Sankara Arbitalanu ఆరు సంకర ఆర్బిటాళ్లను ఏర్పరచును ఆరు సంకర ఆర్బిటాళ్లను ఏర్పరచును అంటే ఏమంటారు ఇక్కడ ఈ లైగెన్స్ అనేవి మన CO ప్లస్ లో ఉన్నటువంటి అయాన్ ఈ CO ప్లస్ లో ఉన్నటువంటి ఖాళీ ఆర్బిటాల్స్ F మైనస్ అనేది బంధంలో పాల్గొనే సంకరీకరణం చెంది ఆరు సంకర ఆర్బిటాళ్లను ఏర్పరచును ఇప్పుడు మనకి ఏర్పడినటువంటి ఈ 6 సంకర ఆర్బిటాళ్లు ఏర్పడినటువంటి ఈ 6 సంకర ఆర్బిటాళ్లు ఏం చేస్తాయి ఈ 6 సంకర ఆర్బిటాళ్లు కూడా ఏం చేస్తాయి 6 లైగెండ్స్ ఉన్నాయి కదా మనకి 6 అంటే 6 ఫ్లోరిన్ లైగెండ్స్ ఉన్నాయి చూసారా ఆ లైగెండ్స్ ని ఆ లైగెండ్స్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ని స్వీకరించి లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ స్వీకరించి
మనకి బంధాన్ని ఏర్పరుస్తుంది. ఏంటంటే మనకు బంధాన్ని ఏర్పరుస్తుంది అంటే ఏమంటారు, మనకి ఏర్పడినటువంటి ఆరు సంకరార్థాలు మనకి లైగెన్స్ అనేది మనకి సిక్స్ లైగెన్స్ లో ఉన్నటువంటి ఒక్కొక్క ఎలక్ట్రాన్ ని స్వీకరించి మనకి ఇక్కడ బంధం అనేది బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. మనకి ఎలా జరుగుతుంది అంటే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, లైగెన్స్ లో ఉన్నటువంటి లైగెన్స్ లో ఏముంటాయి చెప్పుకున్నాం, ఒంటరి ఎలక్ట్రాన్ అనేవి ఉంటాయి అని చెప్పుకున్నాం. లైగెన్స్ ఏముంటాయి, ఒక ఎలక్ట్రాన్ జంట అనేది ఉంటుంది, ఆ ఎలక్ట్రాన్ జంటలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ స్వీకరించి మనకి ఇక్కడ బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఓకే, అది చూసినట్లయితే ఎన్ఎల్ సిఓ ప్లస్ త్రీ దీని యొక్క నెంబర్ 24 సిక్స్ 4S0 4P0 4D0. ఎవరు తీసుకుంటే ఈ కార్బన్స్ తీసుకుంటే ఇది డిగ్రాల్ కార్బన్ ఇది పి ఇది డి 1 2 3 4. ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇది 3D6 4S0 అయిపోయింది. ఫోర్ఎస్ లో ఒకటి, ఫోర్ పిలో మూడు, ఫోర్ డిలో రెండు, వీటి దగ్గర మనకి సిక్స్ లైగెన్స్ కూడా దాని మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ని స్వీకరించి సిక్స్ లైన్స్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ స్వీకరించి ఈ సంకరాటికల్స్ అనేవి మనకి బంధం అనేది ఫామ్ అవుతుంది. ఈ విధంగా మనకి బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఇది దీని యొక్క స్ట్రక్చర్ అంటే ఇక్కడ మనకి ఏంటి సంకరాటాలు ఏమేమి ఉన్నాయి, ఒక ఫోర్ఎస్ ఆర్బిటాల్, మూడు ఫోర్ పి ఆర్బిటాల్స్, అదేవిధంగా రెండు ఫోర్ డి ఆర్బిటాల్స్, మొత్తం సిక్స్ సంకరాటాల్స్. ఆ సిక్స్ లైగెన్స్ ఉన్నటువంటి ఒంటరి ఎలక్ట్రాన్ జంటను స్వీకరించి మనకు బంధాన్ని ఏర్పరచడం అనేది జరుగుతుంది. ఓకే, అయితే దీనిలో మనకి హైబ్రిడైజేషన్ ఏం జరిగింది, ఎస్పీ త్రీ డీ టూ హైబ్రిడైజేషన్ జరిగింది. మరి ఎస్పీ త్రీ డీ టూ హైబ్రిడైజేషన్ అంటే దీని యొక్క షేప్ అనేది ఎలా ఉంటుంది, ఆక్టాహెడ్రల్ షేప్ ని కలిగి ఉంటుంది. ఎలా ఉంటుంది ఇది, ఆక్టాహెడ్రల్ షేప్ ని కలిగి ఉండును, ఆక్టాహెడ్రల్ ఆకృతిని కలిగి ఉంటుంది, ఆక్టాహెడ్రల్ ఆకృతిని కలిగి ఉంటుంది. మరి ఇప్పుడు దీని యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఎలా ఉంటుంది, అయస్కాంత ధర్మం అనేది ఎలా ఉంటుంది, దీని యొక్క అయస్కాంత ధర్మం మనకి దీనిలో ఉన్నటువంటి సెంట్రల్ మెటాలజీ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ పే చేసి మనం ఈ ప్రాపర్టీని మనం డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఒంటరి ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ మనకి ఉన్నాయి. ఒంటరి ఎలక్ట్రాన్స్ ఉంటుంది ఏ ధర్మాన్ని కలిగి ఉంటుంది, పారా అయస్కాంత ధర్మాన్ని కలిగి ఉంటుంది. ఏంటది, పారా అయస్కాంత ధర్మాన్ని కలిగి ఉంటుంది, పారాయస్కాంత ధర్మాన్ని కలిగి ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే మనకి దీని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం తీసుకుని ఆ ఎలక్ట్రాన్ విన్యాసం తీసుకున్న తర్వాత దాని ఉన్నటువంటి హైబ్రిడైజేషన్ ఏం జరుగుతుంది అనేది మనం డిసైడ్ చేస్తాం, చూస్తాం ఏం చేస్తాం. ఎస్పీ త్రీ డీ టూ హైబ్రిడైజేషన్ జరుగుతుంది అంటే మనకి సిక్స్ సంకర ఆర్బిటల్స్ అనేవి ఉన్నాయి. ఈ సంకర ఆర్బిటల్స్ లైగెన్స్ లో ఉన్నటువంటి ఒంటరి ఎలక్ట్రాన్లు స్వీకరించి మనకి ఇక్కడ బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. మనకి హైబ్రిడైజేషన్ ఏం జరుగుతుంది,
sp3d2 సంకరీకరణం జరిగింది కాబట్టి ఇది ఆక్టాహెడ్రల్ ఆకృతిని కలిగి ఉంటుంది అదే విధంగా దీని యొక్క అయస్కాంతం మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ గనుక చూసినట్లయితే వంటరి ఎలక్ట్రాన్లు d ఆర్బిటల్లో సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది పారాయస్కాంత ధర్మాన్ని కలిగి ఉంటుంది అదే విధంగా పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే అది డయామాగ్నటిజం అదేగా ఈ విధంగా మనం సంశిష్ట సమ్మేళనం ఏ విధంగా అయితే ఏర్పడుతుంది అనేది చూస్తాం అన్నమాట ఓకే నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ దీనిలో ఇంకొక ఎగ్జాంపుల్ నికెల్ టెట్రా కార్బోనైల్ సంశ్లిష్ట సమ్మేళనం ఏర్పడుతా నికెల్ టెట్రా కార్బోనైల్ సంశ్లిష్ట సమ్మేళనం నికెల్ టెట్రా కార్బోనైల్ సంశ్లిష్ట సమ్మేళనము ఓకే రైట్ మళ్ళీ సేమ్ దీని కిందకైతే ఏ విధంగా చేసామో ఇప్పుడు కూడా అదే విధంగా తీసుకుంటాం అనమాట ఏంటి నికెల్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం చూస్తాం ఫస్ట్ నికెల్ ఎలక్ట్రాన్ విన్యాసం మీరు చూసాం కదా ఇది మెటల్ ఇది లైగాండ్ కార్బన్ గ్రూప్ లైగాండ్స్ అన్నమాట దీనికి ఫోర్ లైగెండ్స్ అంటే ఇక్కడ మనకి ద్వితీయ సంయోజకత ప్రథమ సంయోజకత ప్రథమ సంయోజకత అంటే ప్రైమరీ వ్యాలెన్సీ సెకండరీ వ్యాలెన్స్ ప్రైమరీ వ్యాలెన్స్ ఏం చూపిస్తామని చెప్పాము ఆక్సిజన్ స్టేట్ సెకండరీ వ్యాలెన్స్ ని లైగెండ్స్ ఓకే ఇప్పుడు నికెల్ యొక్క పరమాణు సంఖ్య నికెల్ యొక్క పరమాణు సంఖ్య ఎంతది 28 నికెల్ యొక్క పరమాణు సంఖ్య ఎంత 28 ఇప్పుడు నికెల్ యొక్క పరమాణు సంఖ్య 28 దీని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం నికెల్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఎలక్ట్రాన్ విన్యాసం నికెల్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం అంటే ఎలా తీసుకుంటాం ఆర్గాన్ ఆర్బాన్ అడిగి 18 అయిపోయింది ఇంకెన్నున్నాయి 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మరి 10 ఎలక్ట్రాన్స్ ని ఎలా తీసుకోవాలి ఎలా తీసుకోవాలి 3d8 4 గ్యాస్ 2 4 0 3d8 4s 2 అంతే కదా ఈ విధంగా తీసుకుందాం దీన్ని ఆర్డర్స్ తీసుకుంటే దీన్ని ఇది 4s 1 2 3 4 5 6 7 8 ఈ విధంగా తీసుకుంటాం అయితే మన నికెల్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం తీసుకున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ రాస్తుంది చూడండి పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ బలమైన లైగాండ్ కార్బోనైల్ సమక్షంలో బలమైన లైగాండ్ కార్బోనైల్ సమక్షంలో 4s ఆర్బిటల్ లోని 4s ఆర్బిటల్ లోని 4s ఆర్బిటల్ లోని ఎలక్ట్రాన్లు d ఆర్బిటల్ లోకి ప్రవేశించును d ఆర్బిటల్ లోకి ప్రవేశించును ప్రవేశించును ఏమంటాడు ఇక్కడ బలమైన లైగాండ్ సమక్షంలో అంటే ఇక్కడ ఉన్నటువంటి లైగాండ్ ఏంటంటే స్ట్రాంగ్ లైగాండ్ అనమాట
దీని వల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ 4s ఆర్బిటల్ లో ఉన్నటువంటి రెండు ఎలక్ట్రాన్లు కూడా 3d ఆర్బిటల్ లోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఏం జరుగుతుందంట, 3d ఆర్బిటల్ లోకి ప్రవేశించడం జరుగుతుంది. అప్పుడు అలా ప్రవేశించినప్పుడు నికెల్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఓకేనా, అలా ప్రవేశించినప్పుడు నికెల్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఏ విధంగా ఉంటుందో ఇక్కడ వేస్తాను చూడండి. అప్పుడు నికెల్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము నికెల్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఏం జరుగుతుంది, ఆర్బన్ 3d10 4s0 4p0 అంతే కదా. ఇప్పుడు నా తీసుకుంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇవి డిఆర్బిటల్ మొత్తం ఫిల్ అవుతుంది. ఎందుకని ఇక్కడ ఉన్నటువంటి రెండు ఎలక్ట్రాన్లు కూడా మనకి డిఆర్బిటల్ 4s లో ఉన్నటువంటి రెండు ఎలక్ట్రాన్లు కూడా డిఆర్బిటల్ లోకి 3d ఆర్బిటల్ లో ప్రవేశించడం వల్ల మనకి ఇక్కడ 4s0 4p0 అవుతుంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఎందుకని తెలుస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి బలమైన లైగాండ్ కార్బన్ ఉన్నటువంటి ఇక్కడ బలమైన లైగాండ్ ఏముంది, కార్బన్ గ్రూప్ ఉంది. ఆ కార్బన్ గ్రూప్ ఉండడం వల్ల మనకి ఇక్కడ ఉన్నటువంటి 4s ఆర్బిటల్ లో రెండు ఎలక్ట్రాన్స్ 3d ఆర్బిటల్ లోకి ప్రవేశించడం జరిగింది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని దీని యొక్క హైబ్రిడేషన్ సంకరీకరణం అనేది ఎలా జరుగుతుంది, ఎంతది ఏంటది, sp3 హైబ్రిడైజేషన్ జరుగుతుంది. ఇక్కడ ఏంటది, sp3 హైబ్రిడైజేషన్ అంటే sp3 సంకరీకరణం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి సంకరాబ్దాల్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, నాలుగు సంకరాబ్దాల్స్ ఉన్నాయన్నమాట. అంటే ఒకటి s, మూడు pr ఉంది, మొత్తం నాలుగు సంకరాబ్దాలు ఉన్నాయి. ఇక్కడ హైబ్రిడైజేషన్ sp3 హైబ్రిడైజేషన్ జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మనకి హైబ్రిడైజేషన్ ఏం జరిగింది, sp3 హైబ్రిడైజేషన్ జరిగింది. పైన తీసుకుంటాం చూడండి, cd10 4s0 4p0 రైట్. ఇప్పుడు మనకి sp3 హైబ్రిడైజేషన్ జరిగింది, sp3 హైబ్రిడైజేషన్ జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ నికెల్ అనేది sp3 సంకరీకరణం చెంది నాలుగు సంకరాబ్దాలను ఏర్పరుస్తుంది అని చెప్తున్నాం, అంతే కదా. అయితే ఈ నాలుగు సంకరాబ్దాలు నాలుగు కార్బనైల్ లైగాండ్స్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ జంటను స్వీకరించి ఏం జరుగుతుంది, ఈ నాలుగు సంకరాబ్దాలు ఏం చేస్తుంది, నాలుగు కార్బనైల్ లైగాండ్స్ దగ్గర ఉన్నటువంటి ఒంటరి ఎలక్ట్రాన్స్ ను స్వీకరించి మనకి ఇక్కడ బంధం అనేది ఏర్పడుతుంది అని చెప్తున్నాం. అక్కడ బంధం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఏర్పడినటువంటి నాలుగు సంకరాబ్దాలు కూడా మనకి కార్బనైల్ గ్రూప్ మీద ఉన్నటువంటి ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఉంటుంది కదా, దానిలో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ స్వీకరించి మనకి ఇక్కడ బంధం అనేది ఏర్పడుతుంది. ఓకేనా, అయితే ఇక్కడ మనకి బాండ్ ఫార్మేషన్ జరిగింది, హైబ్రిడైజేషన్ అనేది sp3 సంకరీకరణం జరిగింది. అంటే sp3 హైబ్రిడైజేషన్ అంటే దీని యొక్క షేప్ ఎలా ఉంటుంది, దీని యొక్క షేపు టెట్రాహెడ్రల్ ఆకృతిని కలిగి ఉండును. ఎలా ఉంటుంది, అది టెట్రాహెడ్రల్ షేప్ను కలిగి ఉంటుంది, టెట్రాహెడ్రల్ షేప్ను కలిగి ఉండును, టెట్రాహెడ్రల్ ఆకృతిని కలిగి ఉంటుంది.
మరి దీని యొక్క అయస్కాంత ధర్మం మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ గనుక చూసుకున్నట్లయితే అయస్కాంత ధర్మం అయస్కాంత ధర్మము అయస్కాంత ధర్మం గనుక చూసినట్లయితే ఎలా ఉంటుంది చూడండి అయస్కాంత ధర్మం చూస్తే సెంట్రల్ మెటల్ అయ్యా అంటే నికెల్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఆర్బిటల్స్ లో ఎలా ఉన్నాయి పెయిరింగ్ ఎలక్ట్రాన్స్ అంటే ఒంటరి ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఇక్కడ లేవు ఒంటరి ఎలక్ట్రాన్స్ కలిగి ఉన్నటువంటి నిర్మాణానికి అయస్కాంత ధర్మం ఏముంటుందని చెప్పాం పారా అయస్కాంత ధర్మం కలిగి ఉంటుందని చెప్పాం మనకి ఇక్కడ ఒంటరి ఎలక్ట్రాన్స్ ఏమైనా ఉన్నాయా లేవు కాబట్టి ఇది డయా అయస్కాంత ధర్మాన్ని కలిగి ఉంటుంది ఎలా ఉంటుంది ఇది డయా అయస్కాంత ధర్మాన్ని కలిగి ఉండును ఇది డయా మ్యాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉంది ఈ విధంగా నికెల్ టెట్రా కార్బోనేట్ యొక్క నిర్మాణాన్ని మనం ఈ విధంగా వివరిస్తాం అన్నమాట ఓకేనా అయితే మనకి దీనిలో మీరు గుర్తించుకోవాల్సింది ఏంటి మనకి ఇక్కడ ఉన్నటువంటి నికెల్ టెట్రా కార్బోనేట్ లో మనకు ఉన్నటువంటి లైగాండ్ కార్బోనైల్ లైగాండ్ చాలా బలమైనది అందుచేత 4s ఆర్బిటల్లో ఉన్నటువంటి రెండు ఎలక్ట్రాన్స్ కూడా 3d ఆర్బిటల్లోకి ప్రవేశించడం జరుగుతుంది ఈ 4s ఆర్బిటల్లో ఉన్నటువంటి రెండు ఎలక్ట్రాన్లు 3d లోనికి ఎప్పుడైతే ప్రవేశించిందో మనకి ఇక్కడ sp3 సంకరీకరణం చెందుతుంది అంటే మనకు నాలుగు సంకర ఆర్బిటల్లు ఏర్పడతాయి ఒక s ఆర్బిటల్ మూడు p ఆర్బిటల్స్ కలిపి మొత్తం నాలుగు సంకర ఆర్బిటల్స్ ఏర్పడడం అనేది జరుగుతుంది ఓకేనా ఈ విధంగా ఏర్పడినటువంటి నాలుగు సంకర ఆర్బిటాలు ఏం చేస్తాయి లైగెండ్స్ దగ్గర ఉన్నటువంటి కార్బోనైల్ లైగెండ్ దగ్గర ఉన్నటువంటి ఒంటరి ఎలక్ట్రాన్ జంటలో ఒక ఎలక్ట్రాన్ సేకరించి మనకి ఇక్కడ బంధం అనేది ఏర్పడుతుంది ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ బంధంలో మనకి హైబ్రిడైజేషన్ ఏం జరిగింది sp3 సంకరీకరణం జరిగింది కాబట్టి దీని యొక్క ఆకృతి టెట్రాహెడ్రల్ ఆకృతిని కలిగి ఉండును టెట్రాహెడ్రల్ షేప్ అంటాం అయితే ఇది టెట్రాహెడ్రల్ ఆకృతిని కలిగి ఉంటుంది మరి దీని యొక్క అయస్కాంత ధర్మాలు ఏ విధంగా ఉంటాయంట అయస్కాంత ధర్మాలు దీనిలో ఉన్న నికెల్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ 3d లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఒంటరి ఎలక్ట్రాన్స్ అయితే ఏమీ లేవు అంటే పెయిర్డ్ ఎలక్ట్రాన్సే అంటే ఒంటరి ఎలక్ట్రాన్స్ ఉన్నట్లయితే అది పారా అయస్కాంత ధర్మం అని ఒంటరి ఎలక్ట్రాన్స్ లేకపోతే అది డయా అయస్కాంత ధర్మం అని మనం నేర్చుకుంటాం అంటే మనకి ఇక్కడ డయా అయస్కాంత ధర్మాన్ని కలిగి ఉండును ఓకేనా ఈ విధంగా మనం బాహ్య ఆర్బిటాల సంశిష్ట సమ్మేళనాల్లో ఈ రెండు ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటాం ఓకేనా ఈ విధంగా అంతర ఆర్బిటాల అంటే అంతర ఆర్బిటాల సంశిష్ట సమ్మేళనాల్లో రెండు ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాం అదేవిధంగా బాహ్య ఎన్ఎన్టీ ఆర్బిటాల సంశిష్ట సమ్మేళనాల్లో రెండు ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాం ఈ విధంగా మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు దీనిలో ఓకేనా ఈ విధంగా మనకి సంశిష్ట సమ్మేళనాల ఏర్పాటు అనేది అంతర ఆర్బిటాలలోను బాహ్య ఆర్బిటాల్స్ లోను ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి మనం వివరించడం అనేది జరిగింది అనమాట ఓకే రిమైనింగ్ క్లాస్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం రిమైనింగ్ రేపు మనం తీసుకున్న మనం నేర్చుకునేటువంటి థియరమ్స్ లో ఇప్పటి వరకు మూడు థియరమ్స్ గురించి నేర్చుకున్నాం ఇక్కడతో మనకి థియరమ్ అనేది కంప్లీట్ అయిపోయింది రెండుది వ్యాలెన్సీ బంధ సిద్ధాంతము వ్యాలెన్సీ బంధ సిద్ధాంతం గురించి అడిగితే మనం దాని యొక్క ముఖ్యాంశాలు రాసి ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జామ్స్ లో ఏది అడిగితే అది రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ మన నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకోబోయేటువంటి థియరం క్రిస్టల్ ఫీల్డ్ థియరీ స్ఫటిక క్షేత్ర సిద్ధాంతము దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో క్లియర్ గా నేర్చుకుందాం ఓకేనా థ్యాంక్ యూ